వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో చెవెల మద్ది గ్రామంలోని పెద్దవాగు బ్రిడ్జి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కోరట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ జేఎన్ వెంకట్, మండల అధ్యక్షుడు కొమ్మల రాజపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల క్రితం గౌరవ్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన తర్వాత 2012లో గౌరవ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు శంకుస్థాపన చేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం సుమారు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నిర్మాణం కాకపోవడం వల్ల చౌల మధ్య గ్రామ ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రతి సంవత్సరం 2 నుంచి 3 సంవత్సరాలు వెచ్చించి తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేసినప్పటికీ పెద్దవాగు ఉధృత వల్ల రోడ్డు ఎప్పటికప్పుడు కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే తక్షణం స్పందించి బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరితగతిన చేపట్టాలని, లేని పక్షంలో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక బ్రిడ్జి నిర్మాణం పూర్తిగాక ఈ చెవులమద్ది గ్రామంలో ఉన్నటువంటి రైతులు ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయ్యా, గౌరవ ఎమ్మెల్యే గారు, కోరుట్ల ఎమ్మెల్యే గారికి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. 13 పర్యాయాలుగా మీరు ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. మీ యొక్క నియోజకవర్గంలోని ఒక ప్రధాన గ్రామమైనటువంటి చెవుల మధ్యలో ఈ యొక్క రైతులు ప్రజలందరూ కూడా అనేక అవస్థలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీరు ఏమాత్రం చలనం లేకుండా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణంలో దాన్ని దోహదపడకుండా మీరు పనిచేయకపోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ కూడా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతన పూర్తి చేసి ఈ యొక్క ప్రజలకు రైతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీకు బ్రిడ్జి నిర్మాణం